మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవతే తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రవి తన ఓన్ హౌస్లో ఉన్నాడు సింహరాశిలో. శుక్రుడు కేతువు, శుక్రుడు నీచబడి కేతువుతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా కర్కాటకంలో బుధుడు మరియు బుధుడు యొక్క రాశుల్లో అంటే మిథునంలో కుజుడు, వృషభంలో గురువు, మీనంలో రాహువు, శని వక్రించి కుంభంలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ఎప్పుడు నేను లగ్నాన్నే ప్రాధాన్యంగా తీసుకుంటాను, లగ్నం తెలియని వారు రాశించి తీసుకోండి, ఏ విధంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు పాజిటివ్ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాల విషయంలో జాగ్రత్త వహించాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఒక్కొక్క అంటే కొంతమందికి ఏమవుతుందంటే కేవలం ఇదొక్కటే కాకుండా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏం చూసుకోవాలనేది ఉంటుంది. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఆఖరి వరకు చూడండి. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారిని కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో శని యొక్క వక్రగతి, దీనివల్ల కొంతవరకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ యొక్క కుజుడు 5వ స్థానంలోకి వెళ్ళి ఆ శనిని చూస్తూ ఉంటాడు, మళ్ళీ కాస్త బాడీ పెయిన్స్ లాంటివి కాస్త వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి ఏంటంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అయితే ఇక్కడ మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో, కాస్త తల్లిగారు ఆరోగ్య విషయంలోని, మరియు మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి పే చేయాల్సినవి నెగ్లిజెన్స్ చేయకుండా పే చేయడము, కాస్త ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత జాగ్రత్తగా ప్రయత్నం చేసుకోవడము, యాన్స్టర్స్ ప్రాపర్టీ అంటే పూర్వీకులు తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో షేరింగ్ అవ్వడం లేనట్లయితే ఆ యొక్క తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో, కొంతమంది చూడండి ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఉంటారు, తీరా చూస్తే ఇక్కడ నుంచి మీరు విదేశాల్లో ఉంటే ఇక్కడెవరో దానికి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 2వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, అనేటువంటి సందేహం లేదు. మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 1వ తేదీ చాలా బాగుంది. కాకపోతే 2, 3, 4 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించినటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే 4, 5, 6 తేదీలు మాత్రం కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లేనట్లయితే ఏదైనా మేనమామ వరుస వారితో తెలియచించిన మిస్అండర్స్టాండింగ్స్, లేనట్లయితే ఒక్కోసారి పూర్వీకుల ఆస్తుల మూలంగా చిన్న మనస్పర్ధలు గొడవలు 4, 5, 6 తేదీలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కుంభలగ్నం వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో, శుక్రగ్రహం ఏదైతే ఉందో, పర్టికులర్గా చూసుకున్నట్లయితే శుక్రుడు, శుక్రగ్రహము, కేతువు, ఈ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ శుక్రగ్రహం ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉంటుందో వాహనం మీద వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ పనికిరాదు, రోడ్డు దాటేటప్పుడు ఎక్కువ స్పీడ్ పనికిరాదు అనేది చూపిస్తుంది. అదేవిధంగా రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని కొత్త ఆవిష్కరణలు కూడా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ కుంభలగ్నం వారు, ఎందుకంటే కుంభలగ్నం అంటేనే కాస్త రీసెర్చెస్ సైన్గా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే కాస్త వాహన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. అయితే వివాహ నిర్ణయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2-3 తేదీలు మాత్రం తీసుకోకండి. జీవిత భాగస్వామికి ఏదైనా ప్రమోషన్స్కి, గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మరియు ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయండి. మరియు అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఒక చిన్న అపోహ ఉంది. ఏమిటంటే మరి ఈ గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి కదా, మరి నాకు ప్రమాదం వస్తుందా, ఏమవుతుంది అని. గోచార గ్రహాలు అసలు మన మీద ఎంత పర్సంటేజ్ పనిచేస్తాయి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహం ఎంతవరకు పనిచేస్తుంది అంటే, గోచారం అనేటువంటిది కాలం అన్నమాట. బయట ఉండేటువంటి ఒక
ట్రాఫిక్ అనుకోండి, బయట ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనుకోండి, సిచ్యువేషన్స్ అనుకోండి, ఇవన్నీ గోచారం. జన్మజాతకం అనేటువంటిది మనం, మన స్ట్రెంగ్త్, మనం పూర్వజన్మల్లో ఎటువంటి కర్మ చేశాము, ఒకరికి చక్కగా విద్య నేర్పామా, లేనట్లయితే ఒకరికి సహాయం చేశామా, ధన సహాయం చేశామా, మాట సహాయం చేశామా, లేకపోతే ఒకరిని ఇబ్బంది పెట్టామా, ఒకరిని మానసికంగా క్షోభ పెట్టామా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ చేసుకున్న కర్మను బట్టి మన జన్మజాతకంలో ఉండేటువంటి లగ్నం నుంచి ద్వాదశ భావాలు ఏవైతే ఉన్నాయో, నవగ్రహాలు, అందులో ముఖ్యంగా రెండు ఛాయాగ్రహాలు ఉన్నాయో, అవి భగవంతుడు గొప్పగా తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్. అంటే చూడండి, మనం ఒక కారులో వెళ్తున్నాం ఉదాహరణకి, సిగ్నల్ పడింది, అయినా చూసుకోకుండా దాటేసాం, వెంటనే ఏం చేస్తుంది, కెమెరా అక్కడ ఫోటో తీస్తుంది, మనకి ఫైన్ వచ్చేస్తుంది. అలాగే చాలా గొప్ప సాఫ్ట్వేర్ భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే ఈ నవగ్రహాలు. నువ్వే తప్పు చేసినా ఇమీడియట్గా స్నాప్షాట్ వెళ్ళిపోతుంది, నువ్వు నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. నువ్వే మంచి చేసినా ఇమీడియట్లో వెళ్తుందండి, అది కూడా ఉంది. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీ యొక్క రవి బాగోలేడు అంటే దాని అర్థం ఏమిటంటే, మీరు పూర్వజన్మల్లో మీ యొక్క అధికారం దుర్వినియోగం చేశారు. రవి చాలా బాగున్నాడంటే అప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు మంచి తండ్రి, తండ్రి ద్వారా సహకారం, గవర్నమెంట్ ద్వారా సహకారం, రాజకీయంగా ఇప్పుడు ఇవాళ రేపు ఉండేటువంటి రాజకీయాలు రవి ఒకటే కాదు, రాహువు శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. బట్ ఆరోగ్యం బాగుంది అంటే రవి, అంటే పాస్ట్ లైఫ్లో ఎవరో ఎవరికో మీరు ఈ ఆరోగ్య సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే అధికార సంబంధించిన విషయాలు కానివ్వండి, తెలుసో తెలియకో అజ్ఞానంలోనో స్వార్థం కోసమో ఏదో తప్పిదం జరిగింది అక్కడ. సో దాన్ని మీరు సెట్ చేసుకునే దానిలో ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ లైఫ్లో నేనేం చేయగలను అనే దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే మానసికంగా ఎక్కువ కృంగిపోతున్నాము, మూన్ యొక్క స్థితి బాగాలేదు, లేదా నాలుగో స్థానాధిపతి స్థితికి సంబంధించింది ఎక్కడో ఏదో మిస్టేక్ చేశాను పాస్ట్ లైఫ్లో అని మీరు రియలైజ్ అవ్వగలగాలి. అదేవిధంగా మార్స్ అంటే కుజుడు, అన్నదమ్ములతోని భూములతోని దేనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఆ యొక్క కుజ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు ఎక్కడో డిఫెక్ట్ చేశారు, అంటే ఎవరిదో భూమి లాక్కోవడము, కబ్జా చేయడము, లేదా అన్నదమ్ములకి సమానంగా రావాల్సినటువంటి దాన్ని మీరేదో స్వార్థం కోసం లాగేసుకోవడము, ఇట్లాంటివి ఏవో జరిగినప్పుడు అన్నదమ్ముల మూలంగా గొడవలు రావడము, భూమి మూలంగా వివాదాలు రావడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది స్వార్థం కోసం మీరు న్యాయంగా ఉన్నా వాళ్ళు ఏదైనా కబ్జా చేశారంటే అది వాళ్ళకి మళ్ళీ అది ఉంటుంది, దాని ప్రభావం ఉండదని కాదు. ఇలా ఒక్కొక్క గ్రహము మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా భగవంతుడు పర్ఫెక్ట్గా అక్కడ పెడతాడు. అంటే ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి వదిలేశాడు, అది అది దాని పని చేస్తూ ఉంటుంది. ఒక ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఎలా అయితే మనం సిగ్నల్ దగ్గర ఈ గ్రీన్ లైట్ పడినప్పుడు ఒక రకంగానే, రెడ్ లైట్ పడినప్పుడు ఏదైనా వెహికల్స్ వెళ్తుంటే ఫోటోలు తీసి ఎలా ఇస్తుందో, ఇది కూడా అంతే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏమీ భయపడకుండా, అసలు మనం ఎందుకు ఈ జన్మం, అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం, వాట్ ఈస్ ద రీజన్, పర్పస్ ఏమిటి, ఈ జన్మ రావడానికి గల పర్పస్ ఏమిటి అనేటువంటిది మీ లగ్నము మీ ఆరోభావం చెప్తుంది. మీరెందుకు ఎంతో కష్టపడ్డా సంపాదించలేకపోతున్నారంటే మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, అసలు ఏ మార్గంలో ఉంది, జ్యోతిషాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఏ మార్గంలో వెళ్తే సంపాదిస్తారనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అక్కడ చెప్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒక చూడండి ఎంతో సంపాదిస్తున్నానండి రూపాయి నిలబట్టలేదు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే ఎక్కడో మీరు ఇంట్లో వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టడము, లేకపోతే చెయ్యకూడనటువంటి కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అది ఒక కుండలో మనం వాటర్ పోస్తున్నాము, కానీ ఆ కుండ చిన్న చిల్లు ఉందనుకోండి, ఆ చిల్లు ద్వారా ఎలా అయితే నీరు పోతూ ఉంటుందో ఆ రకంగా మీ యొక్క ధనం వేస్ట్ అవుతుంది. అదేంటో కూడా తెలుసుకోగలగాలి. అలా ఒకటి కాదు రెండు కాదు, వివాహ సమయాలు తెలుసుకోవచ్చు జ్యోతిషాస్త్రం ద్వారా, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఎక్కడ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానో తెలుసుకోవచ్చు, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, మీరు ఏ రత్నధారం చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో తెలుసుకోవచ్చు, ఎవరికి సేవ, సేవలు రకరకాలు ఉంటాయి. మీకు మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగిపోవడానికి ఈ జన్మలో ఎవరిని సేవించాలి, అందరినీ సేవించాలి కానీ ప్రత్యేకంగా ఎవరిని ఎక్కువ మీరు సేవించాలి, ఎందుకంటే మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది, దాన్ని మీరు ఎట్లా చేసుకోవాలనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. మరి గోచారం అంటే కాలము, అంటే ఈ కాలానికి సంబంధించినటువంటిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ధనస్థానం మీద ఫలానా గ్రహం కనెక్ట్ అయి ఉంది కాబట్టి
మీరు దీనికి ఏమి చేయాలి, ఇప్పుడు ఎలాగ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూడండి. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, అప్పుడు ఏం చేస్తాం, అమ్మో వర్షం పడుతుందని గొడుగు పెట్టుకుని వెళ్తాం. అంటే ఏంటి, కాలంలో అట్మాస్ఫియర్ లేదా చలి ఉంది కోటేసుకుని వెళ్తాం, బాగా ఎండ ఉంది అమ్మో కొంచెం కారులో వెళ్దామండి, అమ్మో మనం బైక్ మీద వెళ్ళలేమంటాం, అంటే వరదప తగులుతుంది. అంటే ఏమిటి, కాలంలో ఉండేటువంటి మార్పులను బట్టి మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో, గోచార ఫలితాలు మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నా, మాస ఫలాలు చెప్తున్నా, ఏం చెప్తున్నా, దీనికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల స్థితిగతుల్ని, గోచారంలో ఉండేటువంటి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరు పరిపూర్ణమైన విజయాన్ని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.